ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే చూసారా మనం ఎంతో టేస్టీగా ఉండి హెల్తీగా ఉండే రెసిపీతో వచ్చేసాను. ఓకేనా, ఇదిగోండి గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చ బఠానీ. ఇవి నేనైతే డైరెక్ట్గా ఇందులోనే మనకి బఠానీ ఉంటుంది కదండి పచ్చిగా, అందులోనే మనకి మొలకలు ఎత్తేలాగా అయితే రెడీ అయిపోయింది. అదేంటంటే నేను కొంచెం తెచ్చి ఫ్రిడ్జ్లో ఉంచేయడంతో అవి వాటంతటా అవే ఈ విధంగా అయితే మొలకలు అయితే వచ్చేసాయి. సో లేదు, మనకి ఇలా మొలకలు రావాలి అంటే ఎండు బఠానీ ఉంటాయి కదా, వాటిని నానబెట్టేసుకొని నానిన తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్లో కట్టి పెట్టేసి ఒక రాత్రి అంతా అలా ఉంచేసినట్లయితే తెల్లారేపాటికి మనకి ఈ విధంగా మొలకలు అనేది వచ్చేస్తాయి. ఓకేనా, సో దీంట్లో ఉండే బెనిఫిట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఈ చాట్ అనేది కూడా మనం చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేసుకుంటున్నాం. ఓకేనా, చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఇది గుండె జబ్బుల్ని తగ్గించడం కానీ, బ్లడ్ మంచిగా ప్యూరిఫై అయ్యే బ్లడ్ విధానం కానీ, ఇందులో ఉండే సి విటమిన్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అండి, మన హెయిర్ పాడైపోతూ ఉంటుంది కదా వాటన్నిటికి, డైజెషన్కి చాలా మంచిది. ఇలా వీటి వల్ల చాలా యూసెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా అయితే అన్నీ సపరేట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనము వాటర్లో డైరెక్ట్గా అయితే బాయిల్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇందులో విటమిన్స్ పోకుండా ఉండాలి కదా. ఓకేనా, సో ఇలా కొంచెం టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడాను జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను వేసిన బౌల్ చూసారా, ఇది చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దీంట్లో వేసానన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఎంచక్క ఇడ్లీ ఎలా మనం ఆవిరిలో కుక్ చేసుకుంటామో అదే విధంగా చాలా హెల్తీగా ఉండే విధంగా మనం ఇడ్లీ చేసుకునే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇడ్లీకి మనం వాటర్ ఎలా పోస్తామో అలాగా ఈ విధంగా వాటర్ అనేది పోసేసి దీనిపైన ఇప్పుడు ఈ చిల్లులు గిన్నెలో ఉన్నాయి కదా మనకి మొలకలెత్తిన గింజలు, వీటిని ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు వాటిని చక్కగా ఆవిరిలో ఉడకనివ్వాలి. ఇవి మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఆవిరిలో ఉడికిన 3/4 కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా, మెత్తగా ఉడకకూడదు. దీన్ని మనం చక్కగా ఆవిరిలో ఉడికించేటప్పుడు పైన లిడ్ అనేది కంపల్సరీ కవర్ చేసుకోవాలి, లేదంటే ఆ ఆవిరంతా చిల్లుల గిన్నె కదా అసలే, ఆవిరంత పైకి పోతుంది. అండ్ వాటర్లో డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా మనం ఆవిరికి ఉడికించుకోవడం వల్ల దీంట్లో ఉండే పోషకాలు ఏవి కూడాను మనం లాస్ అవ్వకుండా చాలా మంచిగా మనకి యూస్ అవుతుందన్నమాట. ఓకే, హై ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కగా కుక్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి చక్కగా బాయిల్ అనేది అవ్వాలి, ఆవిరికి కుక్ అవుతూ ఉండాలి. దీంట్లో ఉండే బెనిఫిట్స్ విషయంకి వస్తే మాత్రం చాలా అంటే చాలా యూసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఈ విధంగా అయితే మనకి అయింది. దీంట్లో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దాం ఎలా ఉంది, మొత్తం మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది ఒకటి చెక్ చేసి చూద్దాము. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్గా నాకైతే ఈ మాత్రం అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడాను ఇది చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అయితే ఇలా మనం డైరెక్ట్గా పచ్చివి తినేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేది ఆవిరిలో ఉడికించుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఆ ఉడికించిన వాటన్నిటిని కూడాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొలకలు అయితే చాలా బాగా క్లియర్గా ఉన్నాయి కదా, బుజ్జి బుజ్జి చెట్లు వచ్చేసాయి అన్నమాట వాటికి. దీంట్లో 1 cup వరకు ఆనియన్స్ అనేది తీసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 1 tomato సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యారెట్ని తురుముకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. 1 carrot అండ్ 2 green chillies తీసుకున్నాను, కొంచెం కొరియాండర్. ఓకే, ఇవన్నీ కూడాను సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీంట్లో 1/2 tablespoon వరకు పెప్పర్ పౌడర్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి చాట్ మసాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కొంచెం వచ్చేసి సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అండ్ కారం కూడాను టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు లెమన్ అనేది నాకు ఇందు మొత్తానికి 1/2 piece అనేది సరిపోయింది, మీరు దీన్ని టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఈ లెమన్ ప్లేస్లో మీకు ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి, ఆమ్చూర్ పౌడర్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట, లెమన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. అయితే ఈ విధంగా 2 spoons ఏదన్నా హెల్ప్ తీసుకొని వాటిని ఈ విధంగా అయితే టాస్ చేసుకోవాలి. మనం ఇలా టర్న్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా స్పూన్స్తో తీసుకోవడానికి కష్టంగా ఉంది అనుకుంటే మనం పైకి ఎగరేస్తున్నట్లుగా చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా చేసైనా చేయొచ్చు. అంతేగాని మనం మొత్తం గరిట తీసుకొని స్పూన్స్ వేసేసి ఓ మొత్తం రౌండ్గా తిప్పేస్తే
బాగోదు. ఈ మొలకలు అనేది కూడా విరుగుతున్నట్లు ఉంటాయి. ప్లస్ మిగతా ఒకవేళ ఎక్కువగా హెవీగా కుక్ అయినట్లయితే అది పేస్ట్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో అలా చేసుకోవద్దు. ఓకేనా, చెప్పా కదా ఆమ్చూర్ పౌడర్ మీకు ఇష్టమైనట్టయితే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా మనం ఎగరేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చేసుకోండి, కింద పడిపోగలదు. ఓకే, చూసారు కదా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, హెల్తీ కూడాను. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ తినొచ్చు, అండ్ ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే మనకైతే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, మనకి డైజెషన్కి చాలా మంచిదన్నమాట. ఇది హెల్ప్ అవుతుంది డైజెషన్కి. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో యూసెస్ అయితే. సో ఇంత సింపుల్ రెసిపీని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంది, చేయడం కూడా ఎక్కువ కష్టమైతే లేదు. మన బాడీని కూడాను వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఈ పచ్చ బఠానీ అనేది నాకు ఈ విధంగా దొరికింది కాబట్టి ఇలా లేదు అనుకుంటే పెసలు కానీ బఠానీ కానీ శనగలు ఉంటాయి కదా అవి కానీ ఈ మూడు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడాను వీటన్నిటినీ కూడాను నానబెట్టేసుకొని బాగా నానిన వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఏదన్నా కాటన్ క్లాత్లో పెట్టేసి చక్కగా టైట్గా కట్టేసి మూత కట్టేసి అలా పెట్టేసినట్లయితే చక్కగా వాటిని రేపు తెల్లారి చూసేటప్పటికే మనకి మొలకలు వచ్చేస్తాయన్నమాట. సో చాలా హెల్తీ డిష్ అన్నమాట. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఓకేనా, దీంట్లో ఉండే విటమిన్స్ వల్ల వీటి వల్ల వచ్చే యూసెస్ కూడా నేను క్లియర్గా మీకు చెప్పాను కదా. మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, నరాల బలహీనత ఉండదు, వెయిట్ లాస్ అవుతాము, అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, డైజెషన్కి చాలా మంచిది, క్యాన్సర్ ఇలాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉండొచ్చు. షుగర్ పేషెంట్కి ఎక్స్పెషల్లీ ఇది చాలా చాలా మంచిది అన్నమాట. సో ఇది అందరు మ్యాక్సిమం ఇదొక్కటే అంటే ఈ పచ్చబటని మాత్రమే కాకుండా పెసల్ని కానీ శనగల్ని కానీ వేటినైనా సరే పర్లేదు, ఇలా ఇట్లా ఎండివి ఉంటాయి కదా వాటిని నైట్ అంతా నానబెట్టేసుకొని తెల్లారి చక్కగా క్లోత్ కట్టేసి పెట్టేస్తే ఆ రోజు మొత్తం ఉంచేసినా లేదా డే టైం అంతా నానబెట్టేసుకొని నైట్ అంతా మనం ఇలా క్లోత్లో చుట్టి పెట్టేసి ఉంచుకున్నా సరే అవి మనకి పర్ఫెక్ట్గా మొలకలు అనేది అయితే కన్ఫామ్గా వస్తాయండి. ఇది రావు అనుకోవడానికి అస్సలు ఏం ఛాన్సే లేదు, ఖచ్చితంగా వస్తాయి. నాకు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఆ బీన్స్ ఆ సీడ్స్ అవి పచ్చి బఠానీలో నుంచి డైరెక్ట్గా వచ్చేసాయి కాబట్టి నేను మీకు ఆ ప్రాసెస్ అనేది చూపించలేకపోతున్నాను. బట్ ష్యూర్గా నేను వేరే వాటితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు కానీ షుగర్ పేషెంట్స్ కానీ పెద్దలమైనా ఎవరమైనా కూడాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకొచ్చు. డైరెక్ట్గా తినడం కంటే ఇలా చాట్ లాగా ఇలా చేసుకొని తింటే కొంచెం టేస్ట్ని ఫీల్ అవ్వచ్చు, హెల్త్ని కూడాను మనం చక్కగా కాపాడుకునే వాళ్ళం అవుతాము. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన ఉన్న ఆల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.